చెప్పినాం, మంచిగా చెప్పినాం. ఇంటేనా ట్రోలింగ్ కాడ మొదలైన పంచాదిని పక్కోల సంసారం మీదకి పట్టుకపోయింది. రాజకీయ లీడర్లు రాజకీయం గురించే మాట్లాడాలే కానీ అవతలోల సంసారాల మీద మాట్లాడద్దు అని చెప్పినాం. ఇన్నరా? ఇన్లేదు. ఇప్పుడు చూడుర్రి, సినిమాలంతా ఎగబడుతున్నారు, సారీ చెప్పేదానికి ఇడిచిపెట్టలే. ఇంకా లీగల్ నోటీసులు కూడా పంపించిర్రు మంత్రి కొండా సురేఖక్కకు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అన్నట్టు దండు గట్టిరు సినిమోళ్ళంతా. సోషల్ మీడియాల పోస్టుల మీద పోస్టులతోటి ఎగబడుతున్నారు మంత్రి కొండా సురేఖక్క మీద. మీ రాజకీయ పంచాదులకు మమ్మల్ను మా సంసారాలను ఎందుకు గుంజుతున్నారు అని నిన్న నాగార్జున సార్ తోటి షురువైన పోస్టుల మోత ఇప్పటికి కూడా ఆగనే లేదు. గిసుంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా ఊకునేదే లేదు. సినిమోళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే టీవీలో ఎక్కువ కనిపించచ్చు అనుకుంటున్నారు అని గరమైండు మెగాస్టార్ చిరంజీవి సారు. నా ప్రయాణాన్ని చిన్నగా ఇడుపు కాగితం అనేది మా సంసారం ముచ్చట అని పోస్ట్ పెట్టింది హీరోయిన్ సమంత. ఇడుపు కాగితం తీసుకునుడు అనేది చాలా బాధతోటి చేసిన ఆలోచన. అయినా మీరు మాట్లాడిన మాటలు చాలా దారుణం, అబద్ధం అని పోస్ట్ పెట్టిండు నాగ చైతన్య. మీ రాజకీయాల కోసం మమ్మల్ని టార్గెట్ చేసుడేంది? మా ఇంటి గురించి లేనిపోని మాట్లాడుడేంది? లీడర్లు గింత దారుణంగా దిగజారితే ఏందన్నట్టు మీ లీడర్లను కంట్రోల్ ఉంచుర్రి అని పోస్ట్ పెట్టుకుంటా రాహుల్ గాంధీ అన్న పేరు తీసింది అక్కినేని అమల మేడం. మేం కూడా అందరు మనుషులు లెక్కనే, గిసుంటి మాటలు మాట్లాడుడేంది అని గరమైండు మా అధ్యక్షుడు మంచు విష్ణన్న. ఇక వెంకటేష్ సారు, రవితేజన్న, నాని, చిన్న ఎన్టీఆర్ అన్న, అల్లు అర్జున్ అన్న కెంచి మొదలు పెడితే మంచు మనోజ్ అన్న, సుధీర్ బాబన్న, వరుణ్ తేజు, విశ్వక్సేను ఇట్లా అందరికందరు పోస్టులు పెట్టిర్రు. సమంత మీద కొండా సురేఖక్క మాట్లాడిన మాటలకు రాజకీయాలతోటి సంబంధం లేని సమంతను గీ పంచాదులకు గుంజుడైంది? మహిళవై ఉండి ఇంకో మహిళ గురించి గట్లెట్లా మాట్లాడినావు అని కొండా సురేఖక్క మీద గరమైంది మాజీ మంత్రి రోజక్క. అయ్యో నేను కావాలని అనలేదు, ఒకవేళ తప్పుగా మాట్లాడితే సారీ అని పోస్ట్ పెట్టింది మంత్రి కొండా సురేఖక్క. చేసిందంతా చేసి అయ్యో నాకేం తెలియదు అంటే ఏందన్నట్టు అని సురేఖక్క మీద గట్టిగానే గరమైండు కేఏ పాల్ సారు. నేను సారీ, నాకు అనిపించలేదు, ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి, లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏవైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాల, ఎంబటే పార్టీ కెంచి పదవి కెంచి తీసేయాలన్నట కొండా సురేఖక్కను. అయిందేదో అయింది, సురేఖక్క సారీ చెప్పింది కదా, ఇడిచెయ్యుర్రి, గీ పంచాదికి శుభం కారెటెయ్యుర్రి అని దండం పెట్టిండు తెలంగాణ షయ్యిపాటి పెబ్బే మహేష్ అన్న. మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. గిప్పటికే లేని లేని మాటలన్నది అని కొండా సురేఖక్కకు లీగల్ నోటీసులు పంపిండు కేటీఆర్ అన్న. అట్లనే నాగార్జున సార్ కూడా సురేఖక్క మీద పరువు నష్టం కేసేసిండు కోర్టుల. ఇక మరి తప్పు చేసినా అని ఒప్పుకున్నదో ఒప్పుకున్నట్టుండక ఇంకా చూడు రిమల్లెట్లా మాట్లాడుతున్నదో మంత్రి సురేఖక్క. పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైన అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతాను. మంత్రి ఎట్లయినవక్క నువ్వు? ఆ లిడుపు కాగితం ఎందుకు తీసుకున్నారనే ముచ్చట దునియాకెందుకు తెలవాలే? అది వాళ్ళ పర్సనల్ కదా. మీ లీడర్ల ఇండ్ల దినం ఏమైతున్నది అనేది టీవీలో ముంగటికొచ్చి చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. ఎవరిదైనా సంసారమే కదా, వాళ్ళ సంసారం గురించి నీకెందుకు? దునియాకు తెలవాల్సింది సమంత నాగ చైతన్య ఎందుకు ఇడుపు కాగితం తీసుకున్నారని కాదు. 6 గ్యారంటీలను ఎన్నడు అమలు చేస్తారు, రైతులకు రుణమాఫీ ఎన్నడు పురాగ చేస్తారు, అధికారం ఇచ్చిన ప్రజలకు ఎట్లా మంచి చేస్తారు మీరు అనేది తెలవాలే అని అందరూ పక్క సురుకులు పెడుతుంటే కూడా ఇంకా గదే మాట్లాడతావేందక్క నువ్వు? గప్పట్ల ఏపీలో కూడా పంకపాటి సర్కారు ఉన్నప్పుడు గిట్లనే ఉన్నదానికి లేనిదానికి రాజకీయాలతోటి సంబంధం లేని ఆడోళ్ల ముచ్చట్ను తీసి ఏదేదో మాట్లాడేటోళ్లు. కొసకేమైంది? పదవిలోకెంచి పీకేసిరు జనాలు. మళ్ళా గదే సీన్ గీడ కూడా రిపీట్ అయ్యేదాంక చూసుకునేటట్టే ఉన్నారు కదా షెయ్యి పాటోళ్లు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అగ్గిపుల్ల సబ్బుబిల్ల కుక్కపిల్ల కాదేది కవిత కనర్హమని ఎన్కట చెప్పిన మాటను సీఎం రేవంత్ అన్న మస్తుగా పాటిస్తున్నాడు కదా. ఈ సభ ఆ సభ కాదేది తిట్టుడు కనర్హం అన్నట్టుగా ఏ సభకు అయినా కూడా ప్రతిపక్షాలను తిట్టుడు తిడుతున్నాడు అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక ముచ్చట పక్కకు పెడితే పట్నంలున్నోళ్లకు డిజిటల్ కార్డులు ఇచ్చే కార్యానికి పోయిన రేవంత్ అన్న ఇగో గిట్లా మాట్లాడిండు. పథకం ఏదైనా కార్డు ఒక్కటే, వన్ స్టేట్ వన్ కార్డ్ అని తెలంగాణ పబ్లిక్ కు ఇయ్యబోతున్న డిజిటల్ కార్డు గురించి చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఈ రోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మా ఇల్లు గూల్చిండ్రు అని ఏడుస్తున్నోళ్ళందరూ కూడా కిరాయి మనుషులట, కావాలనే కారు పాటోళ్ళు పైసలిచ్చి గట్ల చేపిచ్చిర్రట. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. కిరాయి మనుషులని గంత పెద్ద మాట అన్నాడేందో రేవంత్ అన్న. ఇప్పటికే ఇండ్లు గూల్చిరని కోపంతోటున్న జనం చెవుల గీ మాట పడితే ఇంకా పెద్ద పంచాదే కదా. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మలాక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. నీకెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. పేదోళ్ళైతే మాటలు చెప్పకుండా మాట్లాడే ఛాన్స్ కూడా ఇయ్యకుండా కూల్చేస్తున్నారు కదా. మరి లీడర్లు అక్రమంగా కట్టిరని తెలిసినా మైకుల ముంగట చెప్పుడే తప్ప కూలగొట్టకుండా ఎందుకుంటున్నాడో సీఎం సార్కే తెలియాలి గాని మోడీ సార్ తానకు పోయి పైసలు పట్టుకద్దాందా అని ఈటెల సార్ను పిలిచిండు సీఎం రేవంత్ అన్న. రా ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి మోడీ దగ్గరకు పోదాం, పోయి 25,000 కోట్లు తీసుకొద్దా, మూసీలున్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు. సెంటర్ సర్కార్ కించి 25,000 కోట్లు తీసుకొచ్చి మూసీ బాధితులకు మంచి కాలనీలు కట్టిద్దామని అంటున్నాడు సీఎం రేవంత్ అన్న. బడ్జెట్ పెట్టినప్పుడు తెచ్చిర్రు, నిన్న వరద సాయం అప్పుడు తెచ్చిర్రు, ఇక ఇప్పుడు తెస్తారు తియ్యుర్రి అని కారడ్డం ఆడుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక పేదోళ్ళ ఇంటి మీదకి బుల్డోజర్లు పోవాలంటే ముందుగల్లా మమ్మల్ని దాటాలే అని ప్రతిపక్ష లీడర్లన్న మాటల మీద గిట్ల కారడ్డం ఆడిండు సీఎం రేవంత్ అన్న. ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండనికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ హరీష్కి వచ్చిన నొప్పేందే, ఈటల రాజేందర్ దుఃఖమేందే నాకు అర్థమైతలేదు. ఏంది మీ బాధ, వాళ్ళు మంచిగా బతుకొద్దా? కాలువలల్లా నాలాల ఆక్రమణలు తొలగించాల్సిందే, మూసీలో ఉన్న అక్రమ నిర్మాణాల నుంచి బెడ్లో మూసి రివర్ బెడ్లో ఉన్న పేదల ఇల్లు తొలగించాల్సిందే. అయితే సీఎం మాటలు మంచిగానే ఉన్నాయి గాని ఒక్కలన్న సీఎం రేవంత్ ను మెచ్చుకుంటే రాజకీయాలకేంచి తప్పుకుంటా అన్నాడు ఈటల సారు. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడికి మనం పోదాం. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. మోడీ సార్ తానకు ఓదాంపా అని సీఎం రేవంత్ అన్నంటే ముందుగల మూసీ కాడున్న పబ్లిక్ తానకు ఓదాం నడు అని ఈటల సార్ అన్నాడు. మరి ఎవలు ఎవల తానకు ఎవలను కలుగుతారో, ఎవల ఛాలెంజ్ ను ఎవలు సరే అంటారో చూడాలే అని మస్తుగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్. ఆ పబ్లిక్కు ఇక ఇప్పుడు మా తాత మోతేవర చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏడున్నవే అక్క, నేను బుట్టి 60 ఏళ్ళు అవుతుంది కానీ నాకు ఎన్నడు గీసంటే కర్మ పట్టలేదు నాయన. ఎవర్రవాడు గిట్టుమక్కడ వస్తాడు అక్క, ఈ రాత్రిపూట కావాలండు చేయబట్టి నిద్ర లేకుండా అయిపోతుంది నాకు. అగో రాత్రంతా కావాలుంటే నిద్ర లేదంటున్నాడు, గా చెట్లలో పుట్టలలో కట్టె పట్టుకొని కావాలి కూర్చొని నిద్రపోతున్నాడు. ఏంది కావచ్చు? ఓ తాత గాడేం చేస్తున్నావే? ఏవో కాకులు పడ్డట్టు న్యాయం పడబడతానేమో మీ నోళ్ళ మనుగొట్ట మా మనవరాల కదా అని పువ్వులు లేవు తోకమట్టలు లేవు కానీ వీకురి. ఏయ్ నిన్న రాగిన పాశికాలు గిట్లా ఇంకా దిగలేదా ముసలోడ? అంత కాలికాలు మాట్లాడుతున్నావు. నేను నీ మనవరాలు గౌరినే, ఇంతకు ఆడ దేనికి కావాలి కూర్చున్నావే నువ్వు? మీ నోళ్ళ మనుగొట్ట మీరు చేయబట్టే ముసలి నా బతుకుని ఓ గింతకు దిగదార్చింది. కొద్దిగాల యాదికుంటే ఇంత భూవని తీసుకొస్తాంది, తలడ కలిపిడ పెడతాంది, మా పటాలకు దానికి యాదికుంటే ఇంత తొక్కును కలుపుతాను తీసుకొచ్చి నా మొఖాన వారేస్తాంది. ఎవ్వరు రాకుండా ఇక్కడ కావాలి కూర్చుండ పెట్టింది. ఏం చేయాలి, నా బతుకు ఓ గిట్ట అయిపోయింది. అరే నీకు తలకైతిక బాగున్నట్టున్నది ముసలోడా, చెప్పిందానే ఊకే గోలిచ్చి గోలిచ్చి చెప్తావు. ఇంతకు నువ్వు దేనికోసం కావాలి కూర్చున్నావో గది చెప్పు ముందు. ఇగో ఈ తంగేడు పూల కోసానికి నన్ను కావాలి కూర్చుండే పెట్టిందే ముసలి దంచను. మీరిద్దరు పట్నం నుంచి వీడికి వచ్చి ఆట బతుకమ్మలు వేసుకొని ఆడుకునేటందుకు పువ్వులు దొరుకుతలేవని ఇగో ఈ తంగేడు పూలను ఎవ్వరు కోసుకపోకుండా ఉండేటందుకు ఇగో నన్ను ఇక్కడ కావాలి కూర్చుండే పెట్టింది. రాత్రి పగలిగో ఈయనే అయిపోయింది నా బతుకు, ఈ పూలను ఎవరు కోసుకపోకుండా. అయ్యో పాపం, ఆయన గీ ఏడు పూలకు గింతగానం కరువు ఎందుకు వచ్చిందో తెలుస్తలేదే తాత. బంతి పూలు అయితే కొందామంటే బరువు అవుతున్నాయి, కలువ పూలు కొందామంటే కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి, తంగేడు పూలు వందల ధర చెప్తున్నారు. ఇక ఈ ఏడు పూలు అనుకొని బతుకమ్మని వేర్చ భయం అవుతున్నదే తాత. ఏ అట్లా అని బతుకమ్మని ఆడకుంటూ ఊకుంటాం పిల్ల. ఏడాదికి ఒక్కపారి వచ్చే 9 రోజుల దండి పండుగ. అట్లనో ఇట్లనో ఏనోక్కడ కట్టపడి ఉన్న పూలతోటైనా బతుకమ్మ వేర్చుకోవాలి, ఆడుకోవాలి. ఏడు మొన్న 10-15 రోజులకు వచ్చిన అచదరిద్రపు వానలు చేయబట్టి బంతి తోటలన్నీ నాశనం అయిపోయినాయట. అందుకే బతుకమ్మ పండుగకు పూల కరువు వచ్చి పడ్డది. అందుకోసమేనా ముసలిది నిన్నుగా తంగేడు పూల చెట్టు కాడ కావాలి కూర్చుండబెట్టింది? అవునే తల్లి. అవుగాని ఓ పిల్ల, ప్రతి ఏడాది ఈ పాటికల్లా పంచాల్సిన బతుకమ్మ చీరలు ఇంకా పంచలేదు సర్కారు. మరి ఈ పారి కూడా చీరలనే పంచుతారా లేకుంటే మరి వాళ్ళు అది వరకు ఆలోచన చేసినట్టు 500 రూపాయలకి ఇట్లా పంచుతారంటవా? అయ్యో అంటే ఆగవు పంటలేవో పెద్ద మనిషి, ఆగరాదు. ఇయాలనే మంత్రి సీతక్క చెప్పిందే 1 కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చిందట. మంచి మంచి రంగుల చీరలను సద్దుల బతుకమ్మ ముంగటి రోజు వరకు పంచుతారట. అమ్మయ్యా, ఈ ఏడు కూడా ఇక ముసలిదానికి చీర కొనుడు తప్పిందన్నట్టు. నాకు కూడా అట్లనే మా ముసలికి ఇట్లా మంచిగా తువ్వాలలు దోతులు కూడా పంచితే మంచిగుండు సర్కారు. నేను కూడా కొనుక్కున్నాడు తప్పు నాకు. ఇంకేమన్నా లేవా దసరా పండుగకు కోటర్ మందు అంచుకు తినేటందుకు బెబ్బర గుడాలు గిట్లా? అయ్యో మాంజన కొంచెం పడబడితేవేవి. పోయిన సర్కారు కంటే ఈ సర్కారు ఇంకో చెయ్యి ఎక్కువైతుంది కావచ్చు అనుకుని ఆశపడి అట్లా మాట్లాడిన తీయరాదు. నువ్వు బాగా తిప్పులాడతాను, తిప్పులాడి. సరే సరే గాని పొద్దుటి సంది కూడన్నా తిన్నావా లేకుంటే ఉపాసమే ఉన్నావా? ఓ మాగ వేసి ఇచ్చింది ఇంత మామిడికాయ తొక్కేసి ఆ పిక్క మొక్కంది. మరి మా పటాల కన్నా మరి ఇంత ఎల్పా మీర్యమన్న వేసి కలిపిస్తుందో లేకుంటే ఆ టీవీలలో మూతులు పెట్టి కూర్చుంటుందో దీని పాడైపోయి. అరే మీ బతుకమ్మ పండుగ నాకు నిద్ర లేకుండా అయిపోతుంది ఏమే మీ నోళ్ళ మనుగొట్ట. మరి ఏం చేస్తామే తాత, కాలం పగబట్టినట్టు పంట పొలాలను నాశనం చేస్తా అంటే ఇగో గీసుంటి గోసలే మిగులుతున్నాయి. మరి ఆ సరే సరే కానీ కడమ వార్తలు అయితే చదువుకో. నాయంబడి వార్త గిట్టించలేవో తాతంగా ఏం చెప్పేమో గిట్టుమొక్కని వస్తాను. దౌడపని తడితే దౌడపని అని రాలే. నేను పొద్దుడు కానించాలి మా పొడి కానించాలి కావాలన్న దేనికే వచ్చిపోయా మీ అందరికి పువ్వు తెప్పించేది. అందుక పీకోయి నుంచాలి ఇంకా పువ్వులు గివ్వులు అనుకుంటే ఇడికి వస్తాంది. ఇవే ఈ చెట్టు సలగుండా నేను బాయి కడ పెట్టినా మంచిగుండు. అరే ముసలిదాని మాట పట్టించుకోకుండా నేను ఇంటి ముంగట్నే పెట్టినా నీడగుంటుందని. చూసిన రనుల్లా ఈ తాప గూనుగు పువ్వు తంగేడు పువ్వు చక్కగా దొరుకుతలేవట. బంతి పూలు కూడా బాగానే పిరమున్నాయట. చాలా మంది దొరికిన పూలతోని బతుకమ్మలను వేరుస్తున్నారు. ఇక కొందరు గిదే మంచి ఛాన్స్ అని గుట్టల పొంటి చెట్ల పొంటి పోయి దొరికిన పువ్వును దెంపకొచ్చి అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారట. బతుకమ్మ పండుగ అయిపోయేదాకా పువ్వుల ధరలు ఇంకెంత పిరమైతాయో పోన్రి. ఏందా సరక్క పండుగ మొదలుగానే అయింది కానీ సర్కారు వాళ్ళు ఇంకా బతుకమ్మ చీరలు ఇయ్యనే ఇయ్యలేదేంది? గీ తాప బతుకమ్మ చీరలు లేవట్నే సిరక్క. పాత అయిన ఉన్నప్పుడైతే గీ పాటికి డిజైన్ డిజైన్ల చీరలు ఇంట్లుండేటి. గీ ఈ పాటోళ్లకు చేతులు అత్తలేవు కదా బతుకమ్మ చీరలు ఇచ్చేటందుకు. ఇగో గిట్లా చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో. గట్లా మాట్లాడుకునేటోళ్ళందరికీ మంత్రి సీతక్క ఓ గుడ్ న్యూస్ చెప్పిందుల్లా, బతుకమ్మ చీరలు రాబోతున్నాయట. మేము 152 చీరలు లెక్క చేస్తలేము. చేనేత అంటే చేనేత అన్నకే ఇచ్చి ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునేటట్టుగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది కొద్దిగా డిలే అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా చీరల పంపిణీ కూడా మహిళలకు ఈ రాష్ట్రంలో జరగబోతుంది. అగ్గో, తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చుడిచ్చుడేనట. గది కూడా ఇచ్చినమంటే ఏదో ఎట్టికిచ్చినట్టు కాకుండా మంచి చీరలు ఇస్తారట. మంచి మంచి డిజైన్ల చీరలను ఆర్డర్ వేసిండ్రట తెలంగాణ సర్కారోళ్ళు. ఇంకెప్పుడు ఇస్తారో ఈ బతుకమ్మ చీరలని ఎదురు చూసే పబ్లిక్ కు గిదైతే గుడ్ న్యూసే. కానీ ఈ రోజు ఇవ్వకపోవచ్చు, నాలుగు రోజులు ఇవ్వకపోవచ్చు చీరలు, కానీ అద్భుతమైనటువంటి చీరలు. ఏంది ఇప్పుడు ఇయ్యకపోవచ్చు, ఇంకా ఈ 4 రోజులలో కూడా ఇయ్యకపోవచ్చా? మరి ఇంకెప్పుడు ఇస్తారక్క? ఆయంతా పండుగ అయిపోయినాక ఇస్తారా ఏంది? కొత్త కొత్త డిజైన్లతోని ఆర్డర్ ఇచ్చేటోళ్ళు, మంచి క్వాలిటీ చీరలను ఆర్డర్ ఇచ్చేటోళ్ళు ముందుగానే ఆర్డర్ ఇయ్యాలి కదా. ఆలస్యంగా ఆర్డర్ ఇచ్చి ఆలస్యంగా అత్తయ్య అని చెప్తే ఏందన్నట్టు? పండుగ కోసం పెట్టిన చీరలను పండుగ అయిపోయినాక ఇస్తే ఏం పాయిదనో మరి మంత్రి సీతక్కకే తెలవాలే గాని. చూద్దాం ఎన్నడిస్తారో బతుకమ్మ చీరలు అని అనవట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ కు. ఇక ప్రతి రోజు లెక్కనే లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, మరి అవి కూడా చూసారు. రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో అని పాడుకునే బతుకమ్మ పాటను చూడుండ్రి, గీ అక్క చెల్లెళ్ళు ఎట్లా వాడుకుంటున్నారో. ఇకనైనా నువ్వు ఉయ్యాలో బుద్ధి తెచ్చుకో ఉయ్యాలో. ఇన్నరు కదా గిళ్ళ పాటలను. హైదరా పేరు మీద సీఎం రేవంత్ సారు మా ఇండ్లన్నీ గూలగొట్టి మమ్మల్ని ఆగం చేస్తున్నాడు. గీయల్లా 10 ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టే చేస్తే మంచిగుండది. నీ జాగల నువ్వు ఉండాలే గంతేగాని మాసొంటి పేదల ఉసురు పోసుకోవద్దని రేవంత్ సార్ మీద పాట రాసుకొని గీ తీరుగా వాడుకున్నారు. పట్నం ఎల్బీ నగర్ లున్న ఒక కాలనీల జరిగింది ఇది. పట్నాన్ని నమ్ముకొని బతుకుతున్న ఎంతో మంది పేదోళ్ల బతుకులు ఆగం చేస్తామంటే చూసుకుంటా ఊకునేది లేదు అని పాట రూపకంలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇక అట్లనే ఆడోళ్ళు జోలికి వచ్చినట్టయితే ఆది పరాశక్తులైతమని కూడా రేవంత్ అన్న మీద గట్టిగానే గరమైండ్రు. ఇక ఇప్పటికే హైదరాబాద్ ముచ్చట మీద రేవంత్ అన్న మీద అటు ప్రతిపక్ష పొల్లు, ఇటు కోర్టులు సుతం బగ్గనే గరమైతున్నాయి. మరిగా ఈ హైదరాబాద్ పంచాయతీ ఇంకేడు దాకా పోతుందో ఏందో పోన్రి. ఇప్పటికే కేటీఆర్ మీద, నాగార్జున ఫ్యామిలీ మీద మంత్రి కొండా సురేఖక్క మాట్లాడిన మాటల మీద రాష్ట్రంలో మస్తు రచ్చ అవుతుంటే, ఇప్పుడు మల్లోపారి మంత్రి సురేఖక్క ఏం మాట్లాడిందో ఈనుండ్రి. మరి అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమైనా బొండిగా వీసుకుండో, లేకపోతే తలకాయ బలగొట్టి సాగుగొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆగో ఇన్నారు కదా, కేసీఆర్ సారు బయట కనబడకపోయే వరకు అసలు సార్కు ఏమైందోనని పబ్లిక్ అందరూ అనుమానపడుతున్నారట. మరి పదవి మీదున్న పాయడంతోని కేటీఆరే అలా నాయనని చంపి బొందబెట్టిండోనని నాకు కూడా అనుమానం వస్తున్నది. ఇక ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసి ఎంబటే కేసీఆర్ జాడను కనుక్కోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చింది ఓ మీటింగ్ లా. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు మంత్రి సురేఖక్క అద్దుపద్దు లేకుండా ఏందేందో మాట్లాడుతున్నది. ఒక బాధ్యత గల మంత్రి పదవులుండి గిట్లా ఏది పడితే అది మాట్లాడు గిదేం పద్ధతి అని మస్తు గరమైతున్నారు అక్క మాటలిన్నోళ్ళు. మరి కొసకు గి పంచాదులు ఏడదాకా పోతాయో ఏమో పోన్రి. పబ్లిక్ కు ఏదో మంచి చేస్తారని వీళ్లకు ఓట్లేసి గెలిపిస్తే రోజుకో పంచాది ముంగటేసుకొని కాంట్రవర్సీ చేసి కాలం గడుపుతున్నారు అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. గీడున్న రేడియోల్ని చూసి గిదేదో పెద్ద దుఃఖనమే ఉన్నట్టున్నది, దందా జయనికి పెట్టినవి కావచ్చని అనుకునేరు. కాదుల్లో గిన పాయిరంగా జమ చేసుకున్నాడట గివిటిని. అగో పైసల బిల్లులు పాత నోట్లు జమ చేసుకున్నోళ్ళని చూసినాం గాని రేడియోలను జమ చేసుకునుడేంది అని పరిశాన్ అవుతున్నారా? అయితే అసలు ముచ్చటేందంటే యూపీలున్న రామ్ సింగ్ అనే గీనకు రేడియోలంటే మస్తు పాయిరమాట. అందుకే మార్కెట్లా ఏ కొత్త రేడియో వచ్చిన సుతం కొనుకొచ్చుకొని గిట్లా ఇంట్లో దాచి పెట్టుకుంటున్నాడు అన్నట్టు. ఇక 1920 నుంచి 2010 దాకా వచ్చిన రేడియోలను మొత్తం జమ చేసుకున్నాడట గిట్లా. మొత్తం ఇప్పటిదాకా 1500 మీదనే రేడియోలను కొనుకొచ్చి పెట్టుకున్నాడట ఇంట్లో. ఇప్పుడున్న పిల్లగాళ్లకు రేడియోలు అంటేనే చక్కగా తెలియదు, గసంటోళ్లకు రేడియోల విలువ తెలవాలనే గీ తిరిగా కలెక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చిండు. ఈయన చేసిన పనికి గిన పేరును గిన్నిస్ బుక్ వాళ్ళు వచ్చి రికార్డులకు కూడా ఎక్కిచ్చిండ్రు. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కడకైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిండులా. ఇక ఈ ఊళ్ళో ఇయాల్టి కప్పిలాగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎంటీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండ్రే. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం, వల్ల టాటా నమస్తే.